విద్యార్థినిలో చతుర్వేద హోమం జరగడం చాలా ఈ దేవాలయంలో చాలా విశేషం. పూర్వం అనేక మహారులు చండి యాగములు రుద్రయాగములు మరొకటి యాగములు జరిగాయి. చతుర్వేద హోమం మాత్రం జరగడం ఇదే మొట్టమొదటిసారి. అన్ని క్రమంలో చేయడానికి ఎవరికి సంపూర్ణంగా ఇక్కడ మహారులు హోమం చేయడం జరిగింది. చాలా అందరికి సహజ జనాభాకి కూడా రకానికి సంవత్సరానికి ఎంతో జరిపించారు. ఇది అపూర్వమైన పర్వం. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి అలాగే ప్రభుత్వం సమాధానం చేసుకుంటూ సంవత్సరాన్ని పొందామనుకుంటున్నాము. యాగములు లేదు, ఇది లేదు, ఇది రుద్రయాగం తెలియజేయగం అంటే జనం వస్తారు కానీ లేదావాలంటే తెలియజేయడానికి. కానీ దేవతలకు మాత్రమే తెలుసు, పండితులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ వేదాలను ప్రతి సంవత్సరం జరిగేటప్పుడు అనుమతించి ప్రభుత్వం తరఫున ఆవిడ ఆర్డర్ వేయించి శాశ్వతంగా దీనికి ప్రాతిపదిక వేయించాలని ఆవిడ కోరుతూ అమ్మవారు ఆవిడకి ఎట్లాంటి శక్తి ఇవ్వాలి. సమస్త గ్రామం సుఖంగా ఉండాలి. పారాయణ భావం Thank you.
ఇలాగ
ఈ ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఇంత ఘనంగా ఈ చతుర్వేద హవనం జరిగింది అని వారికి గుర్తుండిపోతుంది. ఈ మహద్భాగ్యంలో నాకు కూడా ఇంత పాత్ర దొరికిందన్న సంతోషం నాకు. కానీ మీరు అన్నట్టుగా మొట్టమొదటిసారి ఉద్యోగం లాగా కాకుండా ఇది జీవితాశయం లాగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎంతో నిష్ఠగా చేయడం, ఇంత చిన్న పొరపాటు జరిగినందుకే మిమ్మల్లాడిపోవడం చూస్తే దేవాలయం ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుంటుంది అనిపించింది. ఉంటుందన్న కోరిక ఈ రోజుతో తీరబోతుంది అనిపించింది కూడా. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానంటే ఖచ్చితంగా దానికి సపోర్ట్ మేము అందరం చేస్తున్నాం. కొంత భక్తులు హాస నిరాశపరిచిన అంటే వాళ్ళకి దీనికి ఇంపార్టెన్స్ ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలియపరచాలి మనం. దానిలో కొంత ఇంకొంచెం ఉడికేలా శ్వాసం కనిపిస్తుంది. మనం కలిసి కట్టుగా చేయడం ఒకటి అయితే ఇతర దేవస్థానాల నుంచి మనకి ఇక్కడికి వచ్చి పిలవగానే పార్టిసిపేట్ చేయడం వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం డెప్యుటేషన్ లెటర్లో మళ్ళీ మీ పేరే రావాలని కోరుకున్నారు అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు. ఇది జరిగింది మిగతా దేవస్థానాలు తెలిసి వాళ్ళు కూడా ఇదే పదంలోకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు మనమే జరగాలని. ఈ ఆగమ పరంగా కానీ వైదిక పరంగా ఇక్కడ
స్వామి సార్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నవంబర్ 27వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు ఈరోజు వరకు కూడా శ్రీ శృంగేరి జగద్గురువులు భారతీతీర్థస్వామి వారి యొక్క అనుజ్ఞ మేరకు లోక కళ్యాణార్థం చతుర్వేద హవనము ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమము. వారి యొక్క అనుజ్ఞ మేరకు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర శుభాన్ని కోరుతూ రాష్ట్ర శాంతి సుస్థిరతగా ఉండాలని, ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు మరణించడాలు అవి కూడాను కొన్ని సందర్భాలు అవన్నీ జరిగిన సందర్భంగా మహామృత్యుంజయం అవన్నీ కూడాను చేయించమని చెప్పని కోరటం, వీటి అన్నీ దృష్టిలో పెట్టుకుని శృంగేరి భారతీతీర్థస్వామి వారి అనుజ్ఞ మేరకు చతుర్వేద హవనము దేవస్థాన వేద పండితులు, ప్రధాన అర్చకులు, అర్చక పరిచారక సిబ్బందులు అందరూ కూడాను కలిపి ఎంతో ఆగమోక్తంగా వైశిష్ట్యముగా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈరోజు 9:30 గంటలకు మహాపూర్ణాహుతితో కార్యక్రమం పరిసమాప్తి అయింది. ఈ చతుర్వేద హవనము 4 వేదాలు కూడాను ఏకకాలంలో ఒకటే శాలలో జరిగేటటువంటి యొక్క సంఘటన విశేషము, చాలా మహోన్నతమైనటువంటిది. అది మన దుర్గ దేవస్థానానికే ఈ సంవత్సరం ఆ ఘనత దక్కింది. ఎవరు మామూలుగా చతుర్వేద హవనాలు అన్నీ కూడాను చేస్తూ ఉంటారు, అయితే విడివిడిగా యజుర్వేద హవనము, సామవేద హవనం, ఋగ్వేదం ఇలా విడివిడిగా ఒకదాని వెంట అయిన తర్వాత చేసుకుంటూ ఉంటారు. కానీ 4 వేదాలు 4 దిక్కులన దాని సంబంధితమైనటువంటి దేవతలందరినీ కూడా ఆవాహన చేసి చతుర్వేద కలశాలు పెట్టి ఈ హోమం చేయటం చాలా గొప్ప విశేషమైనటువంటిది. దీనివల్ల రాష్ట్రము దేశము అంతా కూడాను సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ మహామృత్యుంజయ హవనంతో అపమృత్యు భయం నివారణ అవుతుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. దానివల్ల లోకమంతా కూడాను శాంతిగా ఉంటుందని చెప్పని కోరుతూ ఈ యాగఫలం అందరికీ కూడాను దక్కాలని, అమ్మవారి యొక్క అనుగ్రహంతో రాష్ట్రం ప్రజలు అందరూ కూడాను సుఖశాంతిగా ఉండాలని, రాష్ట్రాధినేతలు అందరూ కూడాను సస్యశ్యామలంగా శాంతియుతంగా పరిపాలన అన్నీ కూడాను బాగా జరుగుతూ ఉండాలని, మా దుర్గ దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలు చాలా అధికంగా మొదలెట్టున్నారు, వారి అందరికీ కూడాను పటిష్టమైనటువంటి శక్తి వచ్చి ఆర్థిక పరిపుష్టి కలిగి ఈ యాగాలు అవి విజయవంతంగా జరుగుతున్నాయి, దానివల్ల మంచి విజయం సాధిస్తామని చెప్పని కోరుతూ అవడాను భక్తులందరికీ కూడాను దుర్గామ్మవారి ఆశీస్సులు. జయ దుర్గా భవానీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.